దానివల్ల ఇప్పుడు ఏంటంటే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఆపేశారు, టైం టేబుల్ మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ 6 వారాలు అంటే దానివల్ల ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. కరోనా వైరస్ అనేది మన రాష్ట్రానికి అయితే రాలేదు, ఇది మామూలు ఇదే తప్పితే కరోనా వైరస్ మన దానివల్ల ఆపలేదు. ఎలక్షన్స్ వాళ్ళు పెట్టినప్పుడు అది జరిగిపోలేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పథకాలు కూడా ఆపేశారు, ప్రజలకు చాలా ఇది అయిపోద్ది తప్పి దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు. బాగానే ఉంటుందండి, ఇప్పుడు అమ్మఒడి బాగానే అయింది, అమ్మఒడి మొత్తం ఇళ్ళ పట్టాలు అవన్నీ చాలా వరకు వచ్చినాయి, ఇస్తున్నారు, అమలు చేస్తున్నారు. బాగానే పరిపాలన అయితే బాగానే ఉంది, కానీ ఎలక్షన్స్ ఆపడం అనేది అది కరెక్ట్ కాదు. అలాంటి స్పర్లేదండి, ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి మరీ మనకు అందుబాటులో ఉంటున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే అందుబాటులోనే ఉంటున్నారు. 9 నెలలు బాగానే ఉందండి. ఏదైనా సరే డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళంగానే సచివాలయంలో మనకి ఏ సమస్య అయినా వెంటనే క్లారిటీ చేస్తున్నారు. ఏముండదు అన్న, కరోనా వైరస్ వల్ల పోస్ట్పోన్ చేసాను అంటున్నారు. కరెక్ట్ కాదు, ఇప్పుడు ఈ ప్రజెంట్ జరగవలసిన అమలు ఏదైనా జరగవలసింది ఏదైనా వెంటనే అయిపోవాలి ఎలక్షన్ అనేది. ఇప్పుడు అదే పెండింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, 10th క్లాస్ వాళ్ళు ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. అదే కాకుండా మళ్ళీ అన్ని పోస్ట్పోన్ చేస్తారు, దానివల్ల స్టూడెంట్స్కి ఎంత ఇబ్బంది. బాగానే ఉంది, కానీ అతను తీసుకున్న డెసిషన్ మాత్రం బాగలేదు. సెలవులు ప్రకటించడం, హాలిడేస్ ప్రకటించడం అది బాగాలి. అధికారి పార్టీ జగన్ వస్తాం, వైసీపీ వస్తుంది. ఎప్పుడు అధికారి అదే వస్తుంది కదా, మామూలు ఎలక్షన్లు గెలిస్తే ఇట్లా అదే వస్తుంది. జగన్ గారి పాలన కూడా బాగానే ఉంది, అదే కొంచెం చిన్న చిన్న అయిపోయి అన్నీ బాగానే ఉన్నాయి. పర్లా కొంచెం కాకపోతే కొంచెం ఏంట్రా అంటే రేషన్ కార్డులు తీయేస్తున్నారు కదా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళంటే లోన్ల కోసం కూడా ఇలాగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, దానివల్ల కార్డులు పోతున్నాయి, చాలా బాధపడుతున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, అదే డెవలప్మెంట్ పెద్దగా లేదు కదా. అమ్మఒడి బాగానే ఉంది, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, అది బాగానే ఉంది. అదే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఏంట్రా అంటే ఈ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కదా, డెవలప్మెంట్ లేకుండా ఇవన్నీ ఇస్తామంటే ఇంకా అప్ అయిపోతాం కదా స్టేట్. దానివల్ల చాలా వరకు ఏముందంటే బయటకి తిరగకుండా ఎక్కడికి వాళ్ళు వెళ్ళకొచ్చి చేయటం, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కూడా ఇంటింటికి వచ్చి ఇవ్వడం కూడా కొంచెం ముసలి వాళ్ళు కూడా వెళ్ళి, ఇంతకుముందు లాస్ట్ 5 ఇయర్స్లో ఏంటంటే తమ్ము వేయాలి అది ఏంటంటే పడక నెట్టి సరుగ్గా లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ముసలి వాళ్ళు, చాలాసేపు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటో ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా సింపుల్గా అయిపోయింది, వీళ్ళ ఫోన్లు ఇవ్వడం వల్ల వెళ్ళే సింపుల్గా చేస్తున్నారు. గ్రామాంతరాలు అయితే చాలా బాగుంది, వాళ్ళు కూడా ఒక 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఊరికి, బాగానే ఉంది. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు డెవలప్మెంట్ లేకపోతే వాళ్ళది వెళ్ళేది ఏముంది, అది అందరూ బాధపడుతున్నారు కదా. కురేట్ పెంచారు, టైమింగ్స్ పెట్టారు, అంతా బాగానే ఉంది. మరి దాంట్లో చెత్త పెత్త పెడితే బాగోదు కదా, మంచిగా పెట్టాలి. వేసేవాళ్ళు ఎలాగైనా వేస్తారు. కరోనా గురించి అయితే పోస్ట్పోన్ చేయడం తప్పలేదు, అది ఎందుకంటే 10 మంది ఒకసారి చేరతారు, భయాలు దేశమంతా ఉంది, ప్రపంచమంతా ఉంది. భయపడకూడదు అనే మాట పక్కన పెట్టండి, భయపడాలి. ఎందుకంటే అందరూ కుర్రవాళ్ళు ఉన్నారు, అందరూ ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళకి వస్తుంది అంటున్నారు, చిన్నవాళ్ళకి రాదంటున్నారు. ఎందుకు రాదు, వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ముందు జాగ్రత్త కోసం ఆపడం అనేది మంచిది. 10 మంది ఒకసారి చేరాలి దీనికైతే. మా ఒపీనియన్ అయితే కరెక్ట్ అనుకుంటున్నాం అండి. ఈ అన్నీ టీడీపీ వాళ్ళనే నామినేషన్లు ఏం లెత్తలేదు అడ్డుకుంటున్నారు దాంట్ల గురించి అయితే మంచిదని అనుకుంటున్నాం. అది కరెక్టే కదండి, ఇప్పుడు ఎలక్షన్ అనేప్పటికీ అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ వేస్తూ ఉంటారు ఆఫీసులని. ఈ అన్నీ మొత్తం ఏమన్నా ఉన్నా కానీ జనాలకు వ్యాపించే ఇది ఉంటుంది కనుక దానికి కూడా కరెక్ట్ అని అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన అయితే ప్రస్తుతం బాగానే ఉందండి, అన్ని బాగానే చేస్తున్నారు. అమ్మఒడి ఒకటి అండి, పెన్షన్లు ఇంటికి తీసుకురావడం ఒకటి, అవి ఒకటి బాగానే ఉన్నాయండి. పథకాలు విషమత్యం మట్టుకు బాగానే ఉన్నాయి సార్. ఓ వాలంటీర్లు ఇస్తున్నారు పెన్షన్లు, ఇంటింటికి ఇస్తున్నారు పెన్షన్లు. ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉందండి, ఉందిగానండి. అన్ని రిస్కులు అంటే ఎలక్షన్ మూమెంట్లో నామినేషన్లు అడ్డుకుంటాం ఇలాంటివి మటుకు మేమైతే మటుకు వైఎస్ఆర్కే చేసాం, కానీ అది మటుకు కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుందండి. జగన్ గారు అన్నీ శుభ్రంగా మంచిగా చేస్తే మటుకు మళ్ళీ జగన్ గారు వస్తారు. ఈ వైసీపీ అరాచకం వల్ల చేయటం చాలా మంచిది, దాని తోడు ఇప్పుడు వైరస్ ఒకటి వచ్చింది, వైరస్ మెయిన్, వైరస్ వల్ల కూడా చేయటం వల్ల కూడా మంచిది జరిగింది. ఏదో పరిపాలన గత ప్రభుత్వం కన్నా తక్కువే, గత ప్రభుత్వం ఇంత అరాచకాలు చేయాలి, మనుషుల మీద పడి కొట్టడం, లేదా నామినేషన్ వేయడానికి వెళ్తే కొడతాం, ఇవన్నీ చేసింది చాలా తప్పు. ఫుల్ గొడవలుగా ఉన్నాయి, అసలు ఎలక్షన్లే తీసిపారేస్తే పోతుంది, ఎందుకంటే లీడర్లు ఎవడన్నా చచ్చాడు అని చూపించమనండి. కరెక్టే సార్, అది యాక్చువల్గా మతాన్ని క్యాన్సిల్ చేసేసి ఎలక్షన్ చేస్తే బాగుంటుంది. అది కొన్ని చోట్ల ఏకగ్రీవంగా అని అన్నారు కదా, అది కూడా క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది. ఆయనమ్మా ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయినా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటున్నాడు, అది రాంగ్ కదండి. అందులోనేమో ఈ ఎలక్షన్ కమిషనర్కి హైకోర్టు పన్ను పవర్స్ ఉన్నాయి, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీమో జగన్ నాతో చెప్పలేదు, నేనే చీఫ్ మినిస్టర్ని అని చెప్పేసి అంటున్నాడు, అది రాంగ్ కదండి. ఆయన ఏదైనా డెసిషన్ ఏదైనా తీసుకోవచ్చు, ఆయన తెలుసు బలంతో తాలతోటలేమో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని తెలుసు, తెలుసు కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు చీఫ్ మినిస్టర్. చండాలంగా ఉంది సార్, అందరూ ప్రతి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు వేసామా అని చెప్పేసి బాధపడుతున్నారు, అది చాలా రాంగ్. నేనుగా పరిపాలన చేత రావట్లేదు, ఎప్పుడు చూసినా ఆ చంద్రబాబు నాయుడు మీద కక్ష తీసుకుందాం అన్నట్టుగానే ఉంటున్నాడు, కానీ అది మంచి పద్ధతి కాదండి. నేనుగా పరిపాలన చేత రావట్లేదు, అటు కోర్టులు ముట్టుకెళ్ళేసినా ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఆయనకేమో సరిదిద్దుకోలేకపోతున్నాడు. ఈ బ్యాక్ సైడ్ నుంచి వేరే డైరెక్షన్స్ ఇస్తున్నారో తెలియదు, అది రాంగ్ అండి. చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటే బాగుండేదండి, మొత్తం బాగా డెవలప్ అయ్యేది.
ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అసలు ఒక్క కంపెనీ రావట్లేదు, ఎవరికి జాబ్స్ లేవు, వాలంటీర్స్ అని చెప్పి అంటున్నాడు. వాలంటీర్స్ ఇంటికి వచ్చే ఎవరు ఒక పని చేయట్లేదు అన్నవాడు. కరెక్ట్ అంటే మనం చేసేది కొద్దిగా రంగు అనిపిస్తుంది, ఏదైనా కొద్దిగా కరెక్ట్గా చేస్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది. రంగ్ అంటే కొంచెం అటు మాట్లాడతాం, కొంచెం ఇటు మాట్లాడతాం. మన టీడీపీ ఉందంటే కొంచెం పర్వాలా, కొంచెం మొన్న అమ్మఒడి కదా పర్వాలా, అది కొంచెం చెప్పుకోవాల్సింది. తర్వాత స్కూల్ గురించి కొంచెం పర్వాలా. సో అది మాత్రం బాగా మంచి ఇదిగా బాగుంది. ఫుడ్ మార్చమన్నారు, తర్వాత స్కూల్లో కూడా చెక్ చేసి భోజనం పెడతాం కానీ స్కూల్ పిల్లలకి. అది కూడా మా జగన్ గారు బాగా చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.